కలంకారీ క్లాత్తో శారీకి వేసుకోవడానికి బోర్డర్ అండ్ బుటీస్ రెండు మనమే ఎలా ఓన్గా డిజైన్ చేసుకుని శారీకి ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇలాంటి ప్యాచెస్ నా దగ్గర ఉన్నవన్నీ మీకు చూపించినప్పుడు మీరందరూ నన్ను ఇన్స్టాలో కానీ కామెంట్స్లో కానీ చాలామంది అడిగారు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ పర్చేస్ చేయాలి అని బట్ అందరూ కొనుక్కోలేకపోవచ్చు అలానే అందరికీ దొరకకపోవచ్చు కూడా సో అందరి కోసం యూజ్ అయ్యేలాగా నేను ఈ వీడియోని మీకు ఎంతో ఆలోచించి డిజైన్ చేస్తున్నాను మీరు కలంకారీ ప్యాచెస్ కోసం బార్డర్స్ కోసం తీసుకునేటప్పుడు ఇలా ఏదైనా పర్టికులర్గా ఒక మోటిఫ్ ఉన్న క్లాత్ని సెలెక్ట్ చేసుకోండి అది ఇలానే ఉండాలి అని అయితే కాదు మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇది ఏంటంటే నేను బ్లౌజ్ పీస్ ఇలా చిన్న చిన్ని బుద్ధ ఫేసెస్ ఉన్నది అండ్ బిగ్ ఫేసెస్ ఉన్నది కూడా నేను మీకు చూపించాను కదా అలా తీసుకోండి అలానే మీకు ఏదైనా ఫ్లోరల్స్ వచ్చిందైనా పర్లేదు అలా అయినా తీసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇవి మల్టీ కలర్స్ వచ్చిన బుద్ద ఫేసెస్ ఇలా మీరు శారీకి బ్లౌజ్కి కలిపి లేదు శారీకి బుటీస్కి కలిపి మీరు క్లాత్ తీసుకోండి తీసుకుని దాన్ని ఏం చేస్తారంటే స్ట్రైట్గా కట్ చేసేయండి క్లాత్ని కట్ చేసి మీరు ఇలా శారీకి బోర్డర్లా వేసేయండి మొత్తం అంతా అలా వేసేస్తే ఏమవుతుందంటే అదే క్లాత్ మీకు బోర్డర్లా కనిపిస్తుంది అలానే మనం వాటితోనే బుటీస్ని కట్ చేయడం కూడా మనకి ఈజీ అవుతుంది అలా బుటీస్ తీసుకోవాలంటే మీరు ఇలా రెక్టాంగిల్గా పీస్ కట్ చేసి సైడ్స్ క్లోజ్ చేసేసి స్టిచ్ చేసేసుకోండి ఈ ప్రొసీజర్ అంతా ఎలా చేయాలి అనేది నా ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్ చేయండి చాలా సింపుల్గా చేసుకునే వర్క్ ఇది మీరు దీన్ని జస్ట్ కట్ చేసి అటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు ఉంచుకుని మీకు శారీ బోర్డర్లో అలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుని వెళ్ళిపోవడమే అంతే ఇప్పుడు ఈ బుద్దా ఫేసెస్ ప్లేస్లో మీరు నేను ముందు ఒక వీడియో చేశాను హ్యాండ్ ప్రింట్స్ ఆ హ్యాండ్ ప్రింట్స్ ఏంటంటే పెద్దగా అవడం వల్ల మనం కట్ చేసినప్పుడు హ్యాండ్ ప్రింట్ అంతా రాదు ఇదే బుద్ధ ఫేసెస్ అయితే ఏంటంటే మనకి చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఆ ఫేస్ ఎంత లెంత్ ఎంత విత్తుందో ఆ విత్ని కట్ చేసి మనం శారీ మీద అటాచ్ చేసేసుకోవచ్చు అంతేకాదు అవి సింగిల్ సింగిల్గా కట్ చేసి మనం అక్కడక్కడ వేసుకోవడానికి ప్యాచెస్గా కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ లుక్ కూడా ఉంటుంది సో మీరందరికీ ప్యాచెస్ లేవు మా దగ్గర బోర్డర్స్ లేవు అనుకునే వాళ్ళందరికీ ఇది మంచి ఐడియా అని నేను అనుకుంటున్నాను మీకు గనక ఈ ఐడియా నచ్చితే గనక ఒక లైక్ చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే దీని గురించి నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి ఈ స్టైల్లో చేసుకుంటే మీకు శారీ చాలా డిఫరెంట్గా రెడీ అవుతుంది అంతేకాదు కలంకారీకి సంబంధించిన వీడియోస్ నేను చాలా చేశాను అవన్నీ చూస్తే మీకు చాలా ఐడియాస్ వస్తాయి మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ మీకు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఐడియా ఉంటే చాలు ఒక సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలాగే నెక్స్ట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసేసుకోండి తర్వాత మీరు ఇలాంటి ఫేసెస్ హ్యాండ్ ప్రింట్ సిస్టమ్ లేదు అనుకున్న వాళ్ళు ఫ్లోరల్ ప్రింట్ వచ్చిన క్లాత్ని తీసుకున్నారనుకుందాం ఆ ఫ్లవర్స్ కూడా కొంచెం పెద్ద సైజ్ ఉండేలా చూసుకుని ఆ ఫ్లవర్ చుట్టూ నీట్గా కట్ చేసుకుని మీరు అలా అయినా ప్యాచ్లా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నేను మీకు కొన్ని ఐడియాస్ ఇవ్వడానికి కొన్ని బ్లౌజెస్ శారీస్ పిక్స్ ఇంక్లూడ్ చేస్తాను మీరు చూడండి మీకు నచ్చితే మీరు ఆ టైప్లో కూడా డిజైన్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ఫేసెస్ కట్ చేసి ఇలా అటాచ్ చేశారు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా అంతే వన్ సైడ్లో వేసుకున్నారు శారీ మాత్రం ప్లెయిన్ వేసుకున్నారు ఇది నేను హ్యాండ్ ప్రింట్ ఇలా ఫేసెస్ చూపించాను కదా అదే ఈ డిజైను ఇలా వేసుకోవచ్చు మీరు ఇది రెగ్యులర్ అయిపోతుంది అనుకుంటే మీరు అక్కడక్కడ బుటీస్ పెట్టుకునైనా వేసుకోవచ్చు శారీ బోర్డర్ లేకుండా ఇదైతే పెద్ద పెద్ద పీకాక్స్ డాన్సింగ్ డాల్స్ అలా ఉన్నాయి ఇలా కూడా తీసుకుని మీరు ఓపిక్గా కట్ చేసుకుని ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాదు కలంకారీలో పీకాక్స్ డిజైన్ చాలా లుక్ ఉంటుంది కాబట్టి మీకు కావాలనుకుంటే పీకాక్స్ ఉన్న డిజైన్ క్లాత్ తీసుకుని పెద్ద పెద్ద పీకాక్స్లో ఉన్న వాటిని ఏమో వేసుకోండి చిన్న పీకాక్స్ని శారీ అంతా వేసుకోండి ఎలిఫెంట్స్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది వాటి మీద ఇలా మనం కట్ చేసి అన్నీ ఒకసారి పెట్టేసుకుని ఒక రోజంతా వాటిని దానికి గమ్ పెట్టి ప్యాచ్ వేసేసి ఆరన్ ఇచ్చేసి బ్యాక్ సైడ్కి తిప్పి ఐరన్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నా ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఓల్డ్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చింది కంటెంట్ ఉంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఆ కలంకారీ ప్యాచెస్ని మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా డిఫరెంట్గా బాల్స్ లేస్తూ కుందన్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం పార్టీవేర్ లుక్ వస్తుంది ఇది ఎలా వర్క్ చేసుకోవాలి అనేది నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను మీరు కావాలనుకుంటే ఒకసారి మీరు ఈ ఫేస్ చుట్టూ వచ్చిన క్లాత్ అంతా కట్ చేసేయాలి కట్ చేసేసి వాటిని లాక్ చేయడానికి ఇలా బాల్స్ లేసి పెట్టుకోవాలి ఆ ప్యాచెస్ని కట్ చేసి పేస్ట్ చేసి వర్క్ చేసుకోవడం అది కొంచెం స్లోగా మీరు చేసుకుంటే మీకు మంచి శారీ రెడీ అవుతుంది మీ దగ్గర కూడా కలంకారీ బోర్డర్ అండ్ ప్యాచెస్ ఉన్నాయని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు ఈ ఫేస్కి ఏంటంటే మనం సైడ్ ఉన్న క్లాత్ ఏం ఉంచలేదు ఆ డిజైన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం నీట్గా ట్రిమ్ చేసేసాం అదే ఈ ప్యాచెస్ విషయానికి వస్తే మనం అలా ట్రిమ్ చేయకుండా క్లా సైడ్ ఉన్న క్లాత్ని ఓన్లీ ఫోల్డ్ చేసుకుంటాం ఈ టూ వేస్లో మీద ఎలా నచ్చితే అలా వాడుకోండి ఇంతేకాదు మనం శారీ మీద పెయింటింగ్స్ ఎలా చేసుకోవాలి డ్రెస్సెస్ మీద బ్లౌజెస్ మీద అనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ వస్తాయి మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్